బిగ్ బాస్ తెలుగును ఇంగ్లీష్లో తగ్గంజాయ్ చేస్తున్నారు జనాలు ఇంతకు ముందు ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడితే తెలుగులో మాట్లాడమని బిగ్ బాస్ చెప్పేవారు కానీ ఈ సీజన్లో అలా వదిలేసినట్లున్నారు మొనాల్ ఎంట్రీతో సర్వం ఇంగ్లీష్ అయిపోయి తెలుగుకు మంగళం పాడేశారా అనిపిస్తోంది ఇక హారిక పసలేని భూత చర్చ మొదలు పెట్టడంతో షో మొదలైంది నువ్వు కూడా ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకో నీకు ఆప్షన్ లేదని సుజాతను అనడంతో నిజంగానే ఆమె షాక్ అయింది ఇక అందరి పేర్లు చెప్పగా నన్ను చెల్లి అక్క అంటారని చెప్పారు ఆమె ఇక ఇటు అభి పేరు కూడా చెప్పమనగానే అతడు చీచీ అనడంతో ఆమె కాస్త ఫీల్ అయింది నోయల్తో లింక్అప్ కలపగానే అతని దగ్గర గోడు వెళ్లబోసుకుంది సుజాత నా వల్ల నువ్వేమన్నా ఇబ్బంది పడుతున్నావా అని మొహం మీద అడిగేసింది ఆ తర్వాత నువ్వు నాకు సిస్టర్ టైప్ అనడంతో కథ ముగిసినా కూడా అభిజిత్ను హారిక ఇష్టపడుతుంది డైరెక్ట్గా చెప్పలేక సుజాతను బకరా చేసేసింది ఇందులో ఆడియన్స్కు పెద్దగా నచ్చే పాయింట్ ఏమీ లేదు నువ్వు ఆయన్ను చూసుకో నేను ఈయన తగులుకుంటా అనేదే మొత్తం మ్యాటర్ ఇక జబర్దస్త్ అవినాష్ ఎంట్రీ హోప్ లేకపోయినా పర్వాలేదు అనిపించింది ముందు జోకర్ గా అతని కష్టాన్ని చూపించిన బిగ్ బాస్ సింపుల్ ఎంట్రీతోనే సరికొచ్చాడు పర్వాలేదు ఎందుకంటే కుమార్ సాయి సీక్రెట్ ఎంట్రీ తుస్తుమరణంతో ప్రయోగశాల జోలికి వెళ్లలేదు ఇక అయితే అవినాష్ వచ్చి రాగానే కొంత సందడి చేసేసాడని చెప్పాలి ఎప్పుడు వంటలు కోడిగుడ్లు భోజనాల గురించి మాట్లాడుకునే జనాలకు అవినాష్ ఎంట్రీతో భయంతో పాటు కొంత టైం పాస్ కూడా జరిగిపోయింది సరదాగా మాట్లాడుతూ పర్వాలేదు కనిపించేశాడు ఇక అఖిల్ చాదస్తం పరాకాష్ఠకు చేరింది మొనాల్ కొంగు పట్టుకుని తిరుగుతూ ఆమెతో మాట్లాడుతూ కనిపిస్తూ ఉన్నాడు మొనాల్ తనకు తాను ఇప్పుడు హౌస్ అట్రాక్షన్ అని అనుకుంటుంది ఇటు అఖిల్ కూడా ఆమెతో తిరుగుతూ ఏదో గేమ్ ను కత్తిలా ఆడుతున్నాను అనే వేసుకుంటున్నాడు ఈ మొత్తంలో కూడా పసలేని గుసగుసలు తప్పితే ఆడియన్స్ ను ఆకట్టుకునే పాయింట్ ఒకటి కూడా లేదు ఇక అభిజిత్ సిస్టర్ అన్నాడని సుజాత ఓతగా ఫీల్ అయిపోయింది మొత్తానికి ఇక్కడ అర్థమైంది ఏంటంటే సుజాతను అందరూ సిస్టర్ లా చూస్తున్నారు ఉన్నారేమో అని కానీ సుజాత నా బ్యూటీని ఎవరు గుర్తించట్లేదు అని మాత్రం బాధపడుతుందని చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇక అభిజిత్ మొనాల్ తో కలిసి ఏదో చేద్దామనుకున్నాడు గేమ్ కు ఉపయోగపడుతుందా అని ఆలోచించిన ఆమెను అఖిల్ గద్దల తన్నుకుపోతూ ఉన్నాడు ఇక అత్యంత చెత్త విషయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి గేమ్ లో పసలేకున్నా గంగవ్వ నేరసంగా అనారోగ్యంతో పడుకున్న సీన్ చూసి జనాలు చాలా బాధపడ్డారని చెప్పాలి బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిపించి గంగవ్వతో మాట్లాడిన దృశ్యం బాధాకరంగా ఉంది గంగవ్వ మీ ఆరోగ్యం ఎలా ఉందని ప్రశ్నించగానే తన పరిస్థితి చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది గంగవ్వ నా భర్త కొట్టిన ఇంకా నొప్పిగా ఉన్నాయి మట్టిలో నడిచిన నాకు ఇక్కడ తోలు లేచిపోయింది ఎండకు తిరిగే నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను నా వల్ల అయితే చెప్పింది గంగవ్వ దానికి బిగ్ బాస్ ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు గంగవ్వ మీరు జీవితంలో ఎన్నో కష్టాలు చూశారు మీకు ఇది పెద్ద కష్టం కాదు మీరు గట్టి మనిషి మీ ఆరోగ్యం గురించి బెంగవద్దు డాక్టర్లు ఎక్కడే ఉన్నారు మీరు సమయానికి మందులు వేసుకోండి అని చెప్పారు బిగ్ బాస్ ఇక దానికి గంగవ్వ కూడా అవును నేను గట్టి మనిషినే రాయిని పగల కొట్టమన్నా పగల కొడతాను కానీ ఇక్కడ ఉండలేకపోతున్నాను ఒక్క రెండు నెలలైనా ఉండి ఒక గూడు కట్టుకోవాలనుకున్నానని కన్నీళ్లు పెట్టుకుంది గంగవ్వ మీరు ధైర్యంగా ఉండండి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షించుకోమన్నారు బిగ్ బాస్ సరే అన్న గంగవ్వ ధైర్యంగానే డాక్టర్ దగ్గరకు వెళ్ళింది ఇక మొత్తంగా టీఆర్పీ రేటింగ్ కోసం గంగవ్వను ఇబ్బంది పెడుతున్నారా అనేది కూడా జనాల మనసులో మాట వాస్తవానికి ఈ వారమే గంగవను ఇంటికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్నది కూడా ఒక సమాచారం ఆరోగ్యం డాక్టర్లు చూసుకున్న మానసికంగా గట్టిగా లేకపోవడంతో బిగ్ బాస్ టీం ఈ వారం ఇంటికి పంపేద్దాము అని అనుకుంటున్నారు ఎందుకంటే ఇటు జనాల నుంచి కూడా వ్యతిరేకత అనేది రాకూడదు గంగవ్వని బిగ్ బాస్ హౌస్లోకి పంపించడమే ఒక గొప్ప నిర్ణయంగా చెప్పాలి కానీ టీఆర్పి రేటింగ్ల కోసం మాత్రం గంగవను బలిపసును చేయటం అనేది చాలా పెద్ద నేరం మరి గంగవ్వపై బిగ్ బాస్ నిర్ణయం మీరేమనుకుంటున్నారు గంగవ్వ హౌస్లో ఉండాలా లేక వెళ్ళిపోవాలా అనే మీ నిర్ణయం తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి